స్కూల్ నందు శుద్ధ జల వాటర్ ప్లాంట్ ను ఆర్డీటీ సంస్థ వారు ప్రారంభించారు. సుమారు 9 లక్షలు విలువగల మంచినీటి వాటర్ ప్లాంట్ ను పాఠశాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేశారు. ఆర్డీటీ సంస్థ రీజనల్ డైరెక్టర్ నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఆర్డీటీ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీటీ సంస్థ రీజనల్ డైరెక్టర్ నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, భారతదేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం అనంతపురం జిల్లా అని, ఫాదర్ ఫెర్రర్ 50 సంవత్సరాల క్రితం నుండి జిల్లా అభివృద్ధికి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు. అలాగే ఆయన కుమారుడు విన్సెంట్ ఫెర్రర్ కూడా జిల్లాలోని పేద విద్యార్థులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో జిల్లాలోని పేదల కోసం విద్య, వైద్య పరంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. కల్లాగడంలో నార్త్ హై స్కూల్ సంబంధించి ఈ వాటర్ ప్లాంట్ ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఆర్డీటీ సంస్థ ఈ అనంతపురం జిల్లాలో చదువు సంబంధించి చాలా సహాయం చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆర్డీటీ సంస్థ ఈ చదువు ద్వారా కొంతవరకు పేద ప్రజల్లో మార్పును తీసుకుని వచ్చి వారి జీవన విధానంలో కూడా మార్పు తీసుకురావచ్చని సంస్థ నమ్ముతున్నది. అందుకోసమే మన అనంతపురం జిల్లాలో ఈ ఆర్డీటీ సంస్థ చదువు సంబంధించి అనేక సహాయం చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ ఎక్కడైతే గవర్నమెంట్ హై స్కూల్స్లో చదువుతున్నారో ఆ పిల్లలను దృష్టిలో పెట్టుకొని సాధ్యమంత వరకు గవర్నమెంట్ హై స్కూల్లో చదివే పిల్లలందరూ కూడా పేద విద్యార్థులే. మరి అట్లాంటి విద్యార్థులకి సంస్థ సహాయం చేసినట్లయితే వారి భవిష్యత్తులో ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో కళ్యాణ దుర్గం పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నార్త్ మైదానంలో ఆర్డీటీ సంస్థ వారు దాదాపు 9 లక్షలు విలువ చేసేటువంటి మినరల్ వాటర్ ప్లాంట్ను మాకు దాతృత్వం చేయడం ఎంతగానో ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఓపెనింగ్ చేయడానికి మరి కళ్యాణ దుర్గం ఆర్డీటీ సంస్థ రీజనల్ డైరెక్టర్ అయినటువంటి నారాయణ రెడ్డి సార్ గారు, ఏటీఎల్ సుధాకర్ గారు, రామకృష్ణ గారు, మా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీ గాయత్రిబాయి గారు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయ బృందం అంతా కూడా ఈ రోజును ఒక పండుగ రోజుగా మేము జరుపుకుంటున్నాం.